ओम शांति। ఈరోజు అష్టదేవతా స్వరూపం యొక్క స్థితిని అనుభవం చేసుకుందాం। దివ్యంగా మెరిసేటువంటి ఆత్మ మురికిగా దుఃఖిగా పతితంగా అయినప్పుడే పరమాత్మను మరియు ఇష్ట దేవతను పిలుస్తుంది। నేను ఈ రోజు అనేక ఆత్మల కరుణామయి పిలుపును వింటూ ఉన్నాను। ఆత్మలందరూ అమ్మా, మా దుఃఖాలను దూరం చేయి। అమ్మా, నాకు సుఖం ఇవ్వు, శాంతి ఇవ్వు, సత్యమైన ప్రేమను ఇవ్వు। ఇలా ఏదో ఒక ఆత్మ యొక్క ఇవ్వు అనే లోతైన పిలుపు నాకు వినిపిస్తూ ఉంది। నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇలా విశ్వంలో మానవులంతా భికారిగా అయ్యి ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారు। నేను ఈ ఆత్మలందరికీ ఎవరికి ఏది కావాలో అవన్నీ ఇవ్వాలి। ఇచ్చేటువంటి తల్లి స్వరూపంలో ఉన్నటువంటి శివశక్తి దేవతా స్వరూపాన్ని ఎవరిని పిలుస్తున్నారో ఎవరిని అడుగుతున్నారో ఆత్మలందరికీ నేను జగత్ మాతను, జగత్ జననిని, విశ్వ కళ్యాణకారి ఆత్మను, జగదంబ తల్లిని, ఆత్మలకు అన్ని రకాల మనోకామనలను తీర్చేటువంటి దుర్గా మాతను, కాళీ మాతను, వైష్ణవ దేవిని,
संतोषी मातनु। इला मी योक्का शिवशक्ति देवता रूपम्लो स्थितुलवंडी। నేను ఒక చైతన్య శక్తి స్వరూప ఆత్మను। దివ్య గుణాలతో నిండుగా సర్వశక్తులతో సంపన్నమైనటువంటి శక్తి స్వరూపాన్ని నన్ను ప్రతి ఒక్క ఆత్మ తల్లి సంబంధంతో పిలుస్తూ ఉన్నారు। నేను ఒక్క సెకండ్లో దివ్య ఫరిస్తా డ్రెస్ ధరించి విశ్వమనే గ్లోబ్ పైకి ఎగిరిపోతూ ఉన్నాను। నేను పరిస్తాను, బాప్తాదను ఆహ్వానిస్తూ ఉన్నాను। సర్వశక్తివంతుడు జ్ఞాన సూర్యుడైన శివబాబా బ్రహ్మా బాబా యొక్క అవ్యక్త శరీరాన్ని ఆధారంగా తీసుకుని ఒక్క సెకండ్లో నా ఎదురుగా ప్రత్యక్షమయ్యారు। బాప్ దాదా, నాకు శక్తిశాలి దృష్టిని ఇస్తూ ఉన్నారు। నేను ఆత్మను అన్ని రకాలైన జ్ఞానరూపీ శస్త్రాలతో సంపన్నంగా అలంకరించబడి ఉన్నాను। బాప్ దాదాతో కంబైన్డ్ రూపంలో విశ్వమనే గ్లోబ్ పై కూర్చుంటున్నాను। నేను జగదంబ తల్లిని, విశ్వమనే గ్లోబ్ పై సుఖము శాంతి యొక్క కిరణాలను వ్యాపింపచేసి సర్వ దుఃఖీ అశాంతి ఆత్మలకు సుఖశాంతి యొక్క అమర వరదానాన్ని ఇచ్చి అందరి మనోకామనలను
పూర్తి చేస్తూ ఉన్నాను. నేను జగత్ మాతగా అయ్యి ఆత్మిక వైబ్రేషన్స్ ద్వారా ఆత్మలందరి పాలన చేస్తున్నాను. నేను శివశక్తి స్వరూపమైన దుర్గా మాతను అష్టశక్తి స్వరూపాన్ని సర్వశక్తివంతుడైన శివ బాబా ద్వారా సర్వశక్తులను ఆత్మలో నింపుకుంటూ ఉన్నాను. నేను శక్తి స్వరూపమైన మాయాజీత్ ఆత్మను సర్వశక్తివంతుడు పరంపిత పరమాత్మ శివ బాబా ద్వారా ప్రాప్తించినటువంటి ఈశ్వరీయ శక్తుల ద్వారా ఆత్మల వికారాల రూపీ మహిషాసురుడను నాశనం చేస్తూ ఉన్నాను. నేను విరాట రూపీ మాయను జయించేటువంటి శివశక్తిని శక్తిశాలి వైబ్రేషన్స్తో ఆత్మలందరి ఆసురి వృత్తులను దుర్గుణాలను సమాప్తి చేస్తూ ఉన్నాను. నేను మొత్తం విశ్వం ఆరాధించేటువంటి ఆరాధ్య దేవత లక్ష్మీమాతను జ్ఞానసాగరుడైన శివ బాబా నుండి జ్ఞానమనేటువంటి అమూల్య రత్నాల యొక్క జ్ఞానధనంతో సంపన్నంగా అవుతూ ఉన్నాను. జ్ఞానమనే కిరణాల ద్వారా సర్వాత్మలకు జ్ఞానధనం మరియు గుణాల రూపీ వజ్రాలు రత్నాలతో ఆత్మలను సంపన్నం చేస్తూ ఉన్నాను. శివ బాబా ద్వారా సంపన్న స్వరూపంగా ఉన్న నేను సర్వులకు
సుఖ సమృద్ధి యొక్క అఖండ భండార ఇస్తూ ఉన్నాను. అమూల్య జ్ఞానరత్నాలతో అందరినీ సంపన్నంగా చేస్తూ ఉన్నాను. నేను శ్వేత వస్త్రధారిణి. హంసవాహిని. తపస్విని. బ్రహ్మకుమారి సరస్వతి మాతను. గుణాల రూపి ముచ్చాలను గ్రహిస్తూ అవగుణాల రూపి రాళ్లను వదిలేస్తూ హోలీ హంసగా శ్వేత వస్త్రధారణతో సరస్వతీ మాతగా మొత్తం విశ్వానికి తెల్లని మెరిసే లైట్ రూపీ శక్తిని ఇస్తూ ఉన్నాను. జ్ఞానవీణ శంఖం ద్వారా ప్రతి మానవుడిని అజ్ఞాన అంధకారం నుండి ప్రకాశం వైపుకి తీసుకువెళ్తూ ఉన్నాను. నేను శివశక్తి స్వరూప కాళీమాతను. శివ బాబా యొక్క శక్తిశాలి కిరణాలతో నాలో ఉన్నటువంటి ఆసురి వృత్తులను ఆసురి సంస్కారాలను సమాప్తి చేసుకుంటూ శక్తిశాలి అనుభూతిలో నిమగ్నమవుతున్నాను. ఈ శక్తిశాలి సకాష్ ద్వారా ప్రతి మనుష్యాత్మను ఆసురి సంస్కారాల నుండి తొలగించి ఈశ్వరీయ దైవీ సంస్కారాలను వారిలో ధారణ చేయిస్తూ ఉన్నాను. నేను వైష్ణవి మాతను. పరమ పవిత్రుడైన శివ బాబా నుండి
పవిత్ర కిరణాలను నాలో నింపుకుంటూ పరమ పవిత్ర పూజ్య దేవాత్మగా వైష్ణవి మాతగా అవుతూ ఉన్నాను. నా పవిత్ర నయనాల ద్వారా, దృష్టి ద్వారా, పవిత్ర కిరణాల ప్రకాశాన్ని సర్వ విశ్వాత్మలపై వర్షింపచేస్తూ ఉన్నాను. ఈ పవిత్ర కిరణాల ద్వారా ప్రతి మానవాత్మ యొక్క విషయ వికారాలు తొలగిపోతూ ఉన్నాయి. ఈ పవిత్ర కిరణాల ద్వారా ప్రతి ఒక్క ఆత్మ నిర్వికారిగా, పావనంగా, పవిత్రమయంగా అవుతూ ఉంది. నేను శివశక్తి స్వరూప ఉమాదేవిని. శివ బాబా నుండి, దుఃఖం నిరాశ సమాప్తి చేసుకుని ఉత్సాహ ఉల్లాసాలనే కిరణాలు నాలో నింపుకుంటూ ఉన్నాను. బాబా ద్వారా ప్రాప్తించినటువంటి ఈ ఉత్సాహ ఉల్లాసాలను, దుఃఖీ నిరాశ ఆత్మలకు జాగృతం చేస్తూ, ఆత్మలను సంతోషంతో ఎగిరింపచేస్తూ ఉన్నాను. నేను ఆనందమయీ గాయత్రీ దేవిని. ఆనంద సాగరుడైన శివ బాబా నుండి ఆ ఆనందం యొక్క కిరణాలను ఆత్మలో నింపుకుంటూ నాలో ఉన్నటువంటి విషాదాన్ని, దుఃఖాన్ని సమాప్తి చేసుకుంటూ ఉన్నాను. నేను ఆనంద స్వరూప ఆత్మను. ఈ ఆనంద కిరణాలను దుఃఖంలో,
విషాదంలో మునిగి ఉన్నటువంటి మనుష్యాత్మలపై హర్షింపచేస్తూ అందరి మనస్సుని ఆనందమయంగా చేస్తూ ఉన్నాను. శివబాబా ద్వారా నేను పొందినటువంటి ఈ ఆనందం అనే వరదానాన్ని సర్వాత్మలకి పంచుతూ వారి బాధలను కష్టాలను సమాప్తి చేస్తూ ఉన్నాను. నేను సంతుష్టమని రాజయోగిని శివశక్తి సంతోషి మాతను శివబాబా నుండి సర్వశక్తులు సర్వగుణాలు సర్వ ఖజానాలతో సంపన్నంగా అయ్యి ఈ సంపన్న స్థితి యొక్క సకాష్ ద్వారా విశ్వంలో ప్రతి ఆత్మను ఉజ్వలంగా నిర్మలంగా తయారు చేస్తూ ఉన్నాను. నేను సంతోషి మాతను సర్వ ఈశ్వరీయ ప్రాప్తులతో సంతుష్టంగా ఉన్నాను. సర్వాత్మలను ఈశ్వరీయ ప్రాప్తులతో సంపన్నంగా చేస్తూ ఉన్నాను. స్వయాన్ని శివశక్తి స్వరూపుని దేవతా స్వరూపంగా అనుభవం చేసుకుంటూ రకరకాల మనోకామనలతో దేవాత్మగా మిమ్మల్ని ఆరాధించి పూజించే ఆత్మలందరికీ వారి కోరికలను అనుసరించి వైబ్రేషన్స్ పంపించేటువంటి ఈ సేవలో ఈ అనుభూతిలో లీనమవుదాం. నేను శివశక్తి స్వరూప ఇష్ట దేవతను మానవాత్మలందరి మనోకామనలను పూర్తి చేస్తూ ఉన్నాను. ఆత్మలందరికీ ఈ రకరకాల కిరణాలను ఇచ్చేటువంటి ఈ అనుభూతిలో
లీనమవ్వండి. ఓం శాంతి. Thank you.